वेलकम बैक टू जैस्मिन्स रसोई नैन मी जैस्मिन विंसेंट चाला टेस्टीगा कनिपिस्तुंदी कदा ई रोज मन स्पेशल आइटम नाटकोड़ी मुनगाकु रेसीपी की वेल्ले लोपु मीकंदरिकी ना रेसीपीस नच्चुतुन्नाया अयिते तप्पकुंडा लाइक चेयंडी शेर चेयंडी सब्सक्राइब चेसुकोंडी मुनगाकु अनेदि अत्यंत पोषकरमैनदंडि चर्मं की जुट्टु की चाला प्रयोजनालु उंटायि रक्तपोटुनि तग्गिस्तुंदि కీళ్ల నొప్పులు నడుము నొప్పులు ఉన్న వాటికి ఇది చాలా ఉపయోగపడుతుంది. సో ముందుగా అరకేజీ నాటుకోడి తీసుకొని అది బాగా క్లీన్ చేసేసుకొని దాంట్లో మ్యారినేట్ చేసుకుందాం. 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియా పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నూనె వేసి వీటన్నిటిని బాగా కలుపుకొని 1 గంట లేదా 2 గంటల సేపు మ్యారినేట్ చేసుకుందాం. ఇలా మ్యారినేట్ చేయడం వల్ల నాటుకోడి అనేది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం బాగా మెత్తపడుతుంది, మంచి టేస్ట్ కూడా వస్తుంది. సో మీరందరూ మర్చిపోకుండా నేను చెప్పినటువంటి ఇంగ్రీడియంట్స్ తో మ్యారినేట్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మన మసాలా దినుసులు వేసేసుకుందాం. 1 బిర్యానీ ఆకు, 1 దాల్చిన చెక్క, 2 నుంచి 3 యాలకులు, 1 టీ స్పూన్ షాజీరా కూడా వేసి కొంచెం సేపు కలుపుకొని అవి చిట్టపట్టమన్నంత వరకు వెయిట్ చేసి 10 నుంచి 12 చిన్న ఉల్లిపాయలు తీసుకోండి. చిన్న ఉల్లిపాయలతో నాటుకోడికి మంచి రుచి వస్తుంది. దాంతోపాటు 1 మీడియం సైజ్ ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలాగా కలర్ మారినంత వరకు ఫ్రై చేసుకోండి. వీటితో పాటు 4 పచ్చిమిరపకాయలు కూడా వేసి పచ్చిమిరపకాయలతో ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ యొక్క పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి నాటుకోడిని ఈ ఉల్లిపాయల్లో వేసేసుకుందాం. ఇలా వేసి చక్కగా ఉల్లిపాయల్ని నాటుకోడిని బాగా కలుపుకొని మసాలా అంతా బాగా పట్టించి 5 నిమిషాలు కుక్ చేసేసుకుందాం. ఇలా కుక్ అయిపోయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి 1 మీడియం సైజ్ టమాటాని తీసి 1/2 కప్పు కొత్తిమీర, 1 కప్పు మునగాకులు చక్కగా కలిపేసుకొని ఇప్పుడు మనకు కావలసినటువంటి కారం, ఉప్పు, పసుపు ఇవన్నీ కూడా వేసేసుకుందాం. దానికి ముందు 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసేసుకోండి. ఇప్పుడు తగినంత ఉప్పు కూడా వేసుకొని 2 టీ స్పూన్లు కారం. ఇప్పుడు కారం, ధనియాల పొడి ఇవన్నీ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. సో 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్లు ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకొని, 1 టీ స్పూన్ చికెన్ మసాలా లేకపోతే గరం మసాలా వేసేసుకోవచ్చు. సో వీటన్నిటిని వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని 2 నుంచి 3 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసేసుకోండి. ఇలా బాగా కుక్ అయిపోయిన తర్వాత 1 గ్లాసుడు వాటర్ వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకోవద్దు, మెత్త మెత్తగా అయిపోతుంది కాబట్టి. సో 1 గ్లాస్ వాటర్ వేసి చక్కగా కలిపేసుకొని నాటుకోడి నుంచి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి మీరు విజిల్స్ ఇచ్చిన తర్వాత మనకి బయటకి పైకి ఇలా ఆయిల్ తేలుతూ కనిపిస్తుంది. అది చూసి మీరు ఎవరూ భయపడద్దు, నాటుకోడిలో ఆయిల్ ఉంటుంది. సో ఇప్పుడు 5 విజిల్స్ తర్వాత మూత తీసి చూసినట్లయితే ఆయిల్లా పైకి తేలుతుంది. సో ఈ ఆయిల్ వల్ల మనకి నష్టం లేదండి, మంచిగానే ఉంటుంది. సో మీకు ఏదైనా ఎక్సెస్గా ఆయిల్ ఉంది అనిపిస్తే పక్కకి ఇలా తేల్చి ఆయిల్ తీసేసుకోండి. సో ఇప్పుడు ఇది పైపైన కొత్తిమీర చల్లుకొని వేడి వేడి అన్నంలో ఇడ్లీ, దోశ, రోటీ, చపాతి ఎలా తిన్నా బాగుంటుంది. సో మీకు ఈ రెసిపీ నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.